ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరైన ఆధారం లేవన్న కారణంతో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ పీసీ యాక్ట్ కింద ఈ కేసులో వర్తించదని స్పష్టం చేసింది. టీడీపీ నేతలు నేడు రుచికొండ పర్యటనకు పిలుపునివ్వడంతో విశాఖలో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ ఆఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అటు ఎమ్మెల్యే వెలగపూడిని హౌస్ అరెస్ట్ చేశారు. ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుపల్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ను కూల్చడమే లక్ష్యంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఎపిసోడ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి భువనగిరి జిల్లా మర్రిపాయ తండాలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పీఎం లంక గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పీఎం లంక అభివృద్దికి ప్రజల భాగస్వామ్యం మరవలేనిదని ఆమె పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని పాండురంగాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైతు భరోసా కేంద్రంలో రైతులు ఎరువుల వివరాలు పంపిణీ తదితర అంశాలను పరిశీలించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేత సంపత్ మృతి కలకలం రేపుతోంది. సంపత్ను అధికార పార్టీ నాయకులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారని బొద్దుల సుధీర్ రెడ్డి ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సంచలనం రేపిన వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్య కేసులో 19 రోజుల తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించారు. హత్య కేసులో 16 మందిని అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు 6 వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నంద్యాల నియోజకవర్గంలోని పంతి పంటలను గుంటూరు ఆర్ఐఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తి సాగుపై వచ్చిన ఫిర్యాదులపై పంటలను పరిశీలించినట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజకీయాలు కులాలు మతాలకు అతీతంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరపడం ఆనందకరమని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీను సందర్శించి మొట్టమొదటిగా కేరళకు చెందిన శ్రేయ నాయర్కు అడ్మిషన్ పత్రం అందించారు. నిజామాబాద్ నందిపేట మండలం ఆంధ్రనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రిషికి ఫోన్ చేసి మాట్లాడినట్లు మోదీ ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ 2 విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 56 పరుగుల తేడాతో రోహిత్ శర్మ విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో జింబాబే 1 పరుగు తేడాతో విజయం సాధించింది. వరుసగా 2 ఓటములతో పాక్ సెమీస్ కు చేరే అవకాశాలు క్లిష్టమయ్యాయి.